ఏపీలో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులకు నిరసన సెగతగులుతోంది. కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం తాళ్లపొలంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. ఇంటి స్థలం ఇస్తామని చెప్పి స్థానిక వైసీపీ నేత మోసం చేశాడని మంత్రిని ఓ మహిళ నిలదీసింది. గతంలోనూ తుపాను నష్టపరిహారం ఇవ్వకుండా మోసం చేశారని అక్కడున్న మహిళలు ఆరోపించారు. మహిళలు నిలదీయడంతో త్వరలో తప్పకుండా ఇంటి స్థలం ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పి అక్కడి నుంచి మంత్రి జారుకున్నారు. నేను వచ్చాను కదా, నీకు ఎలా రావాలో చెప్పాను, ఎలా వస్తుందో చెప్పాను. కారణంలో ఎక్కడెత్తున్నారండి, ఇల్లేరా లేని ఏమి ఎత్తున్నారండి, ఇస్తాలేదండి. మొన్న వర్షాపు ఒకసారి ఇల్లు ఆడిపోతేనే డబ్బులు తినేశారండి, లేదండి. బియ్యాలు ఇస్తాం అవి ఇస్తాం ఇవి ఇస్తాం అన్నారు, కానీ లేదండి. అంత కాదు ఇంత కాదు అని మోసం చేస్తాడు చదువుకోలేదు. దాని మీద ఇంత కాదు నేను వస్తుంది, నా పలిపారం ఉంది చేతులని. అంత కాదు ఎంత నేను ఎప్పిస్తాను, నీకు ఎందుకు ఇల్లి, నాది బాధ్యత అన్నాడండి. ఆ రోజున ఆ పెద్ద మనిషి, ఇప్పటికీ ఆ మనిషి ఇప్పుడు పక్క తప్పిపోతున్నాడండి. ఆయన ఎదురింకా అడిగిందంట పక్క తప్పిపోతున్నాడండి. ఏం కావాలండి? మీ పేరు చెప్పండి. జగన్ గారు ప్రభుత్వం వచ్చినప్పుడు మీ అందరికి స్థలం ఇచ్చారండి. చూసుకుంటున్నామండి, మేము ఇల్లు కట్టుకుందామని. ఆవిడ మూడు సహనాలు పంపం వచ్చి మా అలాగంటే పంపలేవాలి కదండి మరి.